హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, ఫోటోషాప్లో ప్రీవియస్ క్లాస్లో మనం ఎరేజర్ టూల్, అలాగే పెయింట్ బకెట్ టూల్, ఈ టూ టూల్స్ గురించి చూసాం కదా. ఈరోజు మనం బ్లర్ టూల్, షార్ప్ పెన్ టూల్, అలాగే స్మచ్ టూల్, ఈ త్రీ టూల్స్ గురించి చూద్దాం. చూడండి, ఫస్ట్ మనం బ్లర్ టూల్ యూస్ చేద్దాం. బ్లర్ టూల్ ఎందుకు యూస్ చేస్తారంటే, మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియాని డీఫోకస్ చేయడానికి బ్లర్ టూల్ యూస్ చేస్తే మనం సెలెక్ట్ చేసిన ఏరియా అంతా కూడా మనకి డీఫోకస్ అవుతుంది అన్నమాట. అంటే పిక్సెల్స్ అన్నీ లైట్ అవుతాయి. చూడండి, ఇక్కడ నేను ఈ పిక్లో ఓన్లీ పర్సన్ మాత్రమే ఫోకస్లో ఉండి మిగతా ఏరియా అంతా కూడా నాకు డీఫోకస్ అవ్వాలంటే బ్లర్ అయిపోవాలంటే ఇక్కడ నేను బ్లర్ టూల్ యూస్ చేసి బ్లర్ చేస్తాను. చూడండి, ఈ ఏరియా అంతా కూడా మనకి బ్లర్ అవుతుంది. చూసారు కదా, అవన్నీ కూడా ఇందాక మనకి క్లియర్గా కనిపించినాయి. ఇప్పుడు నేను బ్లర్ చేస్తుంటే అవన్నీ కూడా మనకి క్లియర్గా కనపడతలా. చూసారు కదా, అవన్నీ కూడా మనకి బ్లర్ అవుతున్నాయి. చూసారు కదా, మనం మౌస్ పాయింటర్ మార్చుకోవాలంటే ఇక్కడ మనకు పైన బ్రష్ సైజ్ ఉంది కదా, ఈ బ్రష్ సైజులోకి వెళ్ళి మనం ఈ సర్కిల్ షేప్ని అనేది మనం ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇందాక ఈ నేమ్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా కనిపించినాయి. ఇప్పుడు నేను బ్లర్ చేస్తే ఆ నేమ్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా కనపడకుండా డిమ్ అయినాయి. చూసారు కదా, ఇప్పుడు ఓన్లీ మనకి పర్సన్ మాత్రమే ఫోకస్లో ఉన్నాడు, వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి డీఫోకస్ అయింది. చూసాయి కదా, ఇలా మనం అన్వాంటెడ్ ఏరియాని డీఫోకస్ చేయడానికి బ్లర్ టూల్ యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి షార్ప్ పెన్ టూల్. ఈ షార్ప్ పెన్ టూల్ ఎందుకు యూస్ చేస్తారంటే, మన పిక్సెల్స్ని షార్ప్ చేసుకోవడానికి యూస్ చేస్తారు. ఈ షార్ప్ పెన్ టూల్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకి బ్రష్ సైజు సెలెక్ట్ చేసుకోండి. మనకి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ సెలెక్ట్ చేసుకుని ఏ మోడ్లో కావాలో ఆ మోడ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ స్ట్రెంత్ ఉంది కదా, ఈ స్ట్రెంత్ని మనం క్లియర్గా సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఎంత స్ట్రెంత్ అయితే కావాలనుకుంటున్నామో అంత స్ట్రెంత్లో పెట్టుకుంటే మనకి ఆ పిక్సెల్ సైజ్ అనేది అంత కరెక్ట్గా షార్ప్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ నేను 50% అని పెట్టాను కదా, 50% అని పెట్టి ఇప్పుడు నేను ఈ ఫేస్ని షార్ప్ చేస్తే చూసారు కదా మనకి షార్ప్ అవుతుంది లైట్గా. అదే మనం 100%లో పెడితే ఎక్కువగా షార్ప్ అవుతుంది అన్నమాట, పిక్చర్ అనేది మనకి సరిగా కనిపించదు. చూసారు కదా, నేను షార్ప్ చేస్తుంటే పిక్చర్ అనేది మనకి సరిగ్గా కనిపించట్లా. కాబట్టి మనం షార్ప్ చేసే ఏరియాని స్ట్రెంత్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు నేను 40%లో పెట్టుకుని షార్ప్ చేస్తున్నా. షార్ప్ చేస్తే మనకు అది క్లియర్గా షార్ప్ అవుతుంది. చూసారు కదా, జూమ్ చేస్తున్నా. చూడండి, చూసారు కదా, 40%లో పెట్టుకుంటే మనకి పిక్సెల్స్ అనేవి మనకి కరెక్ట్గా షార్ప్ అవుతున్నాయి. అదే 100% పెట్టుకుంటే మనకి పిక్సెల్ లెవెల్ అనేది ఎక్కువ అయిపోతుంది. చూసాయి కదా, ఇలా మనం ఇమేజ్ని షార్ప్ చేసుకోవాలంటే షార్ప్ అండ్ టూల్ యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మచ్ టూల్. ఈ స్మచ్ టూల్ ఎందుకు యూస్ చేస్తారంటే, మనం ఏదైనా పర్టికులర్ ఏరియాని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట, అంటే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పిక్లో ఐబ్రోస్ని ఇంక్రీజ్ చేయాలంటే, చూడండి ఇక్కడ నేను ఫస్ట్ జూమ్ చేస్తున్నా, జూమ్ చేసి ఈ ఐబ్రోస్ని ఇంక్రీజ్ చేయాలంటే ఐబ్రోస్ మీద తీసుకెళ్ళి ఇలా మూవ్ చేయండి. చూసాయి కదా, ఐబ్రోస్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. చూసాయి కదా, అలాగే తగ్గించాలంటే కిందకి లాగితే అది తగ్గుతుంది. చూసారు కదా, అలాగే ఈ స్మైల్ని ఇంక్రీజ్ చేయాలంటే, చూడండి స్మైల్ ఇంక్రీజ్ చేస్తున్నా. చూసారు కదా, స్మైల్ అనేది ఇంక్రీజ్ అయింది. అలాగే స్మైల్ తగ్గించాలంటే, చూసారు కదా, స్మైల్ అనేది తగ్గింది. అలాగే నోస్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, నోస్ ఇంక్రీజ్ అయింది, నోస్ని డిక్రీజ్ చేసాం. ఇలా మనం ఏదైనా పర్టికులర్ ఏరియాని ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటే స్మచ్ టూల్ అనేది యూస్ చేసి మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, బ్లర్ టూల్, షార్పన్ టూల్, అలాగే స్మచ్ టూల్. ఈ వీడియో మీకు నచ్చేటైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీరు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.